హాయ్ పొలిటికల్ ఎంటర్‌టైన్‌మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నంబర్కి సంప్రదించండి. నమస్తే హరిణి గారు. నమస్తే ఉషా గారు. యూనివర్స్ త్రూ అద్భుతాలని సృష్టించవచ్చు అంటూ ఉంటారు, అంటే చాలా మిరాకిల్స్ని మన లైఫ్లో మనం చూసామని చెప్తూ ఉంటారు చాలామంది. సో మీ లైఫ్లో కూడా మీరు చాలా చూశారు, చాలా చాలా సందర్భాల్లో మాతో చెప్తూ ఉంటారు. మీ పిల్లల ఎడ్యుకేషన్ గురించి కానివ్వండి, లేకపోతే మీ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ గురించి కానివ్వండి, ఎపిసోడ్స్ త్రూ చెప్పారు. పర్సనల్గా కూడా చాలాసార్లు విన్నాను. అలా ఎవరికైనా నెగిటివ్ బ్యాగేజ్ ఉన్న వాళ్ళు, ఏదైనా వాళ్ళ లైఫ్లో అద్భుతాలు జరగాలన్నా, యూనివర్స్పై నమ్మకం, బిలీఫ్ సిస్టమ్ ఇంకా పెరగాలి అనుకున్నా ఏ విధంగా చేస్తే మంచిది అంటారు? అండ్ దాంతోపాటు నెగిటివ్ మైండ్ సెట్ని ఏ విధంగా ఓవర్కమ్ చేసుకోవచ్చు అంటారు? అసలు వాళ్ళు మనకి ఏది చేస్తున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ అనేది కంపల్సరీ వస్తుంది. ఇదైతే ఏంటి, అవ్వకపోతే ఏంటి, ఇది వర్కౌట్ అయితే ఏంటి, వర్కౌట్ అవ్వకపోతే ఏంటి అని. కానీ మనం ఎప్పుడు కూడా ఏది అనుకుంటే అదే జరుగుతుంది అనేది 100% గ్యారంటీ. ఎప్పుడు మనం పాజిటివ్ అనుకున్నా అదే జరుగుతుంది, నెగిటివ్ అనుకున్నా అదే జరుగుద్ది. హనుమంతుడికి కూడా హనుమంతుడి బలం తెలియదు. పక్కనుండి నువ్వు ఆకాశంలో ఎగరగలవు, సముద్రాన్ని దాటగలవు అని రాముడు గుర్తు చేస్తే అంత పెద్ద శరీరాన్ని ఆయన ధరించి లంకని దాటే వెళ్తాకి ఆయన సముద్రాన్ని దాటారు, వారధి నిర్మించారు. అలాగే మనం కూడా మన లోపల హనుమంతుడికి మించిన శక్తి ఉంది. ఆ శక్తిని మనం అప్రోచ్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఇన్నర్ మైండ్తో కనెక్ట్ అవ్వాలి. మనం ఏదైనా చేయలేమో అని మనకు వచ్చినప్పుడు ఎందుకు చేయలేము అని ఎప్పుడన్నా మనం క్వశ్చన్ వేసుకున్నామా? ఇది ఎందుకు చేయలేము? ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక రెమెడీ కానీ, ఒక యూనివర్స్కి మనం ఏదన్నా అడగటం కానీ, డిజైర్ కానీ, కోరికలు కానీ ఏదన్నా మనం పెడతాము. ఒక్కోసారి పెట్టినప్పుడు చాలా వాటికి అందుట్లో 90% నెగిటివ్నే కామెంట్ చేస్తారు, నెగిటివ్గానే థింక్ చేస్తాము. ఎక్కడో 10% పాజిటివ్గా చేస్తాము. అప్పుడు మనం ఎలా ఆలోచించుకోవాలంటే అసలు ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి, మనం ఎందులో వీక్గా ఉన్నాము, ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నామా, ఫ్యామిలీ పరంగా ఉన్నామా, లేకపోతే రిలేషన్లో ఉన్నామా, సోషల్గా ఉన్నామా, ఎందుకు మనం వీక్గా ఉన్నాం, ఎక్కడ ఉన్నాం అనేది చూసుకోవాలి. ఒకటి ఇలా చేస్తే బాగుంటుంది అని ఒక వీడియో కానీ, ఒక ఆపర్చునిటీ కానీ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏ పొజిషన్లో ఉన్నారో చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఇది చేయటం వల్ల మనకు వచ్చే నష్టం లేదు, పెరిగేది ఏమీ లేదు. కానీ ఇది జస్ట్ ఒక 15–10 నిమిషాలు ఈ వర్క్ మనం చేయటం వల్ల, ఇలా అప్లై చేయటం వల్ల, మన ఆలోచన విధానం మార్చుకోవడం వల్ల మన లైఫ్ బాగుంటుంది, ఈ రెమెడీ మనం అప్లై చేస్తే బాగుంటుంది అన్నప్పుడు చేయనప్పుడు ఏమీ రాదు. పోనీ చేయకపోయినా కూడా మీకు చేసినందువల్ల మీకు నష్టమేం జరగదు. అది అప్లై చేశారనుకోండి, గుడ్డిగా అప్లై చేసినప్పుడు కొన్ని రోజులు ఫాలో అయితే ఎప్పటికీ జరిగింది, ఎప్పుడో 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత జరిగేది ఇమీడియట్గా మీకు వస్తుంది అన్నప్పుడు మనం పెట్టడంలో తప్పులేదు కదా. అట్లా మన మైండ్ సెట్ని ఇప్పుడు నేను ఏది చేసినా కూడా చిన్నప్పటి నుంచి ఇది ఎందుకు చేయాలని నెగిటివ్ థాట్ నాకు రాలేదు. నా లైఫ్లో ఏదైతే ఉందో సిచ్యువేషన్ బట్టి, ఒకటి ఏదైనా చదివినా, చూసినా, ఏదైనా అప్లై చేసినా కూడా గాడ్ ఇది నా దగ్గరికి పంపించారేమో, ఇప్పుడు చేయకపోతే నా పరిస్థితి ఏమి, అది చేసినందువల్ల నా పరిస్థితి ఏమి వెనక్కి వెళ్ళిపోదు, ఇది చేయటం వల్ల ఎవరికీ నష్టం లేదు, ఇది అప్లై చేయటం వల్ల నా పరిస్థితి ఇంకా బెటర్ అవుతుంది, నాకు ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి, నేను చేసే దాంట్లో ఇంకా ఇంప్లిమెంట్ వెళ్తాను, నాకు అసలు మాట్లాడటమే భయం కానీ ఈరోజు మీ అందరి ముందు మాట్లాడుతున్నానంటే ఆ విధంగా మనం ఇంప్లిమెంట్ చేయటం వల్ల మనం ఇంత సక్సెస్ వెళ్తామో, ఇంత బాగా ఉంటామో అని మనకు అనిపించినప్పుడు ఆ రెమెడీని అప్లై చేయడంలో తప్పేంటి అని నేను అలా ప్రతిదీ కూడా అప్లై చేసుకుంటూ వచ్చాను. ఓకే, ఎవ్రీథింగ్ అప్లై చేసుకుంటూ వస్తే నేను చాలా రిజల్ట్ చూశాను, చాలా ఎక్స్పీరియన్స్ పొందాను. నేను ఎన్నో పొందుకుంటూ ఈరోజు ఈ స్టేట్ ఆఫ్ మైండ్లో, ఈ సిచ్యువేషన్లో ఉన్నా. ఎవరైనా కూడా ఇది చేస్తున్నప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ వస్తాయి, అది సహజం. నెగిటివ్ థాట్స్ రాకుండా కూడా ఏదైనా కూడా కీడించి మేలించండి అని అంటారు, వస్తాయి. కానీ వచ్చినందువల్ల నెగిటివ్ ఆలోచిస్తే మన నెగిటివ్ రిజల్టే వస్తుంది. మనం పాజిటివ్ వెళ్ళాలనుకున్నప్పుడు పాజిటివ్గా నేను ఎగరగలను అని ఎవరైనా చెప్తే ఎగరేస్తాం, కానీ ఎగరలేవు అంటే మనం ఎగరగలము అనే నమ్మకం ఉన్నా కూడా మన కిందకి వెళ్ళిపోతాం. సో అందుకని మీరు ఏది అనుకున్నా వచ్చినప్పుడు ఈ రోజు నుంచి మీ ఆలోచన విధానం మార్చుకోండి. మనం ఎప్పుడైతే మన ఆలోచన విధానం మార్చుకుంటామో, మన మనసులో ఎప్పుడైతే ప్యూరిటీ అనేది ఉంటుందో, స్వచ్ఛత ఉంటుందో, క్లారిటీ ఉంటుందో, దాన్ని ఎప్పుడు నమ్మకంగా చేస్తామో అది 100% వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇట్లా దానికి సంబంధించిన కూడా ఒక ప్రక్రియ ఉంది. ఎవరికైనా కావాలి అనుకుంటే కూడా దాన్ని కాంటాక్ట్ చేస్తే కూడా దాన్ని మనం చేసుకోవచ్చు. కొన్ని డేస్ అలా ఎవ్రీ థర్స్డే అట్లా చేసుకుంటూ ఉండాలి, లేదా రెగ్యులర్గా కూడా చేసుకోవచ్చు. దీని గురించి డీటెయిల్స్ కావాలంటే కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు, అయితే కూడా దాని గురించి చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా మందికి ఏంటంటే హరిణి గారు, నెగిటివ్ బ్యాగేజ్ని ఒకటి మోయడం అండ్ దాంతోపాటు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి, దానివల్ల అసలు ఏ పని చేయలేరు, ముందుకు కూడా వెళ్ళలేరు. అలా స్ట్రెస్ లెవెల్స్ తగ్గాలి అనుకున్నా మనం అఫర్మేషన్స్ ఇచ్చేటప్పుడు కానివ్వండి, లేకపోతే యూనివర్స్తో కనెక్ట్ అయ్యి మాట్లాడేటప్పుడు కానివ్వండి, ఏ విధంగా కూర్చోవాలి అంటారు, ఏ విధంగా చేయాలి అంటారు? పీస్ ఆఫ్ మైండ్ కోసం చాలామంది వెతుకుతూ ఉంటారు, ఎక్కడుంటే ప్రశాంతంగా ఉంటుంది మనకి, చాలా టెన్షన్స్ ఉన్నాయి మాకు, మైండ్ అంతా ఆలోచనలతో నిండిపోయింది అని ఎక్కువగా బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళకి మీ సైడ్ నుంచి సజెషన్? మనకి ఇంటికి మించిన దేవాలయం అయితే లేదు. చిన్న గది ఉన్నవాడిని, పెద్ద రూమ్ ఉన్నవాడిని, ఎక్కడైనా సరే మన ఇంట్లోనే మనకు ఉంటుంది. కాకపోతే ఆ ఇంట్లో మీకు ఒక ప్లేస్ బాగా అనుకూలంగా ఉంటుంది. హాల్ అనుకూలంగా ఉంటుందా, లేదా పూజ గది అనుకూలంగా ఉంటుందా, బెడ్రూమ్ అనుకూలంగా ఉంటుందా, మీకు ఎక్కడైనా సరే కూర్చోండి. నార్త్ సైడ్ తిరిగి కూర్చుంటే మనకి మనీ కావాలంటే ఎక్కువ నార్త్ సైడ్ కూర్చొని చేసుకోవాలి ప్రివేషన్స్ కానీ ఏదైనా సరే. మీరు ఎవరు లేనప్పుడు, మీకు ఖాళీగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయని ప్లేస్లో కూర్చోవాలి. కూర్చుని మీకు ఆ కోరికలను లిస్ట్ తీసుకొని మీరు అట్లా అవుతున్నట్టుగా యూనివర్స్తో కనెక్ట్ అవుతూ మెడిటేషన్ చేసుకుంటూ, మీకు బాగా స్ట్రెస్ ఉంది, ఏ విషయంలో స్ట్రెస్ ఉంది అంటే మీరు ఫైనాన్షియల్గా స్ట్రెస్ ఉందా, పిల్లల విషయంలో స్ట్రెస్ ఉందా, ఏ హస్బెండ్ విషయంలో ఉందా, ఆఫీస్ విషయంలో ఉందా, మీరు అది క్లారిటీ తెచ్చుకోండి. ఆ క్లారిటీ తెచ్చుకుని ఇప్పుడు ఓ స్ట్రెస్ అయిపోయి అవటం వల్ల, ఆందోళన అవటం వల్ల వచ్చేదేం కదా, లేనిపోయిన అనారోగ్య సమస్యలు తప్ప ఇంకోటేమీ లేదు. కూర్చుని దాన్ని మీరు డిజాల్వ్ చేయండి. అంటే నా ప్రాబ్లం ఏంటి, నేను ఎందుకు ఇంత హైరాణ పడుతున్నాను, నేను ఎందుకు ఇంత సఫర్ అవుతున్నాను, నేను మార్చుకోవాల్సింది ఏంటి, నేను ఇప్పుడు ఇంత ఆదుర్దా పడిపోతే నేను ఎవరికన్నా హ్యాపీనెస్ ఇవ్వగలనా, ఈవెన్ నేను ఉండలేను, ఇంట్లో వాళ్ళకు కూడా ఆ హ్యాపీనెస్ని పంచలేము. సో దానివల్ల ఇప్పుడు నేను చేసేది ఏంటో కాసేపు కూర్చుని మీకు మీరు చెప్పుకోండి. మీరు బాగా ఆందోళనలో ఉన్నారు, ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, అప్పుడు మీకు 100 సార్లు నేను చాలా ఎనర్జీగా ఉన్నాను, చాలా పాజిటివ్గా ఉన్నాను, చాలా యాక్టివ్గా ఉన్నాను, నేను ఎప్పుడు కూడా శాంతంగా ఉంటాను, మీ సోల్కి ఆ ఎనర్జీస్ని పంపించండి. మన త్రూ చేసే ప్రతిదీ కూడా ఇన్నర్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్, సోల్ అన్నా ఏదైనా అదే, ఆ దానికి ఎనర్జీస్ పంపండి. మనం ఏదైతే వీక్గా ఉన్నామో దాని మీద హైయర్ వైబ్రేషన్స్ పెట్టాలి. పాజిటివ్ కానివ్వండి, నెగిటివ్ కానివ్వండి, ఏదైనా సరే మనం ఎక్కువ మనకున్న స్టేట్ ఆఫ్ మైండ్లో ఎక్కువ ఏది పోస్తే అదే అవుతుంది. మురుగు నీరు ఎక్కువ నిండిపోతే మురికి వస్తుంది. పాజిటివ్గా వెళ్ళాలనుకుంటే దాని మీద మంచినీరు ఎక్కువ మనం మంచిగా పాజిటివ్, నేను బాగున్నా అని బాగోకపోయినా కూడా బాగున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటే ఫీవర్ వచ్చింది, డల్గా ఉన్నాము, కానీ ఏదో ఒక పని కల్పించుకుని కొంచెం అందంగా రెడీ అయ్యి మనం యాక్టివ్గా ఉంటే చూడండి, ఫీవర్ ఉన్న ఫేస్కినను మనం అందంగా రెడీ అయ్యి సెల్ఫీ దిగిన దానికి ఎంత వేరియేషన్ వస్తుంది. అలాగే మీ ఆ దాంట్లో నుంచి, స్ట్రెస్లో నుంచి ఎక్కడ వస్తుంది, ఆఫీస్ నుంచి వస్తుంటే బయట వదిలేయండి, ఇంట్లో వస్తుంటే కొంచెం కూర్చుని మాట్లాడుకోండి, ఎందువల్ల వస్తుంది, నాకు కావాలని ఎక్స్ప్రెస్ చేయండి. చాలా వాటికి సమస్యలు మనకి ఏంటంటే ప్రతిదానికి రాజీ పడటము, ప్రతిదానికి కూడా లోపల పెట్టేసుకొని చేయడం, కుమిలిపోవడం వల్లనే వస్తాయి. దాన్ని బయటకు తీయండి. ఎందుకు వస్తుంది అనేది చాలా వరకు మన లోపల ఉన్న అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ ఖాళీ చేస్తే మన మనసులో ఉన్న భారం అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఎప్పుడైతే మనసులో ఉన్న భారం క్లీన్ అయిపోయిందో మనకి ఏం కావాలో కూడా ఫోకస్ చేయగలుగుతాం. అప్పుడు స్ట్రెస్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మీకు బాగా స్ట్రెస్ ఉంది అప్పుడు కొంచెం ఐస్ క్యూబ్స్ కళ్ళ మీద పెట్టుకుని పడుకోవటము, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండడం, ఏదైనా మంచి మ్యూజిక్ పెట్టుకొని బాగా వినటము, లేదు ఎక్కువ మీకు ఎవరైతే హ్యాపీనెస్ ఇస్తారో వాళ్ళతో స్పెండ్ చేయటము. అది కూడా ఎలా ఉండాలి, మీకు వాటి మీద ఎక్కువ స్ట్రెస్ పెంచేలాగా ఉండకూడదు. మీ లోపల ఉన్న భారం అంతా మీరు ఎవరితో మాట్లాడుతున్నారంటే ఆ సమస్య ఇలా తొలగిపోతున్నట్టుగా తొలగిపోయి మీకు పరిష్కారం కనిపించే వాళ్ళతోటి మాట్లాడండి. అంతేగాని మళ్ళీ దానికి ఇంకా అక్కడికి స్టాప్ చేసి ఇంకో దానికి వెళ్ళేలాగా కాకుండా దాన్ని మీరు ఏదైనా పనిలో ఇన్వాల్వ్ చేయండి. మీకు మనీ ప్రాబ్లం ఉందనుకోండి, ఎక్కడ మనకి మనీ కావాలంటే మీకు చిన్న చిన్న కొన్ని పాటించండి. నాకు 10,000 రూపాయలు కావాలి, 10,000 కావాలి, దానికి ఆపర్చునిటీస్ ఎక్కడ వస్తాయో ఫైండ్ అవుట్ చేయండి. ఎక్కడ కూడా మనకి పల్లెల్లో అయితే ఏది కూడా డైరెక్ట్ రాదు. మనకు వచ్చిన అవకాశాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఆ ఇంప్లిమెంట్ ద్వారా వచ్చిన దాంతో మనకి ఎంత వస్తుందనే చూసి, కొంతమంది బాగా అద్భుతంగా మన సలహాలు ఇవ్వగలుగుతారు, మన దగ్గర ఏమీ లేదనుకుంటారు. ఆ సలహాలనే ఊరికి ఇవ్వటం బదులు దాన్ని ఒక బిజినెస్గా మనం మలుచుకోవచ్చు కదా. చాలామందికి లేదు, ఇంట్లో పిల్లల వాతావరణం బాగుంది, అసలు పిల్లలు ఎందుకు మన మాట వినట్లేదు, పిల్లలతో స్పెండ్ చేయండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళకి ఏం కావాలి, ఎంతసేపు మీరు చదివేసేయండి, మీరు రాసేసేయండి, మీరు హోంవర్క్ ఇచ్చేసి నేను స్కూల్ ఫీజులు కడుతున్నట్టుగా వాళ్ళతో ఉండొద్దు. మరి వాళ్ళు ఎలా ఉన్నా కూడా ఫస్ట్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. చేస్తే వాళ్ళు ఏంటనేది మనకు తెలుస్తుంది. అప్పుడు చాలా వరకు మనం ఏదైనా సరే మాట్లాడటం వల్ల, మనం ఒక దగ్గర కూర్చుని చేయటం వల్ల, మనలో ఉన్న మలినాలను తొలగించుకోవడం వల్ల మనకి ఏం కావాలో ఎప్పుడు పేపర్ వర్క్ చేస్తూనే ఉండాలి. ఇందులో పేపర్కి మించిన బెస్ట్ ఫ్రెండ్ ఏది లేదు. నా యొక్క అనుభవంతో చెప్తున్నా, మీకు చెప్తే లేదా ఇంకొకళ్ళు చెప్తే వాళ్ళకి ఎలాంటి ఆలోచన ఉంటే అలాంటి సలహా ఇస్తారు మనకి. అసలు మనం ఎప్పుడూ కూడా పేపర్ వర్క్ చేయటం వల్ల ఏంటంటే మన లోపల నుంచి మనం ఓపెన్ అవుతాం. ఆ ఓపెన్ అయ్యి ఎందుకు మనకి ఇంత బాధ వస్తుంది, మనం ఎందుకు ఇట్లా ఉన్నాం అనేది మనకి చాలా క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ క్లియర్గా ఎప్పుడైతే మనం బయటకు వస్తుందో దాన్ని తీసేసినప్పుడు సొల్యూషన్ అనేది ఆటోమేటిక్గా మీరే ఫైండ్ అవుట్ చేస్తారు. ఆ ఎప్పుడైతే మీరు ఆ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేశారో మీరు ఈజీగా కూడా దాన్ని ముందుకు అచీవ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ హరిణి గారు. సో 28 days క్లాసెస్ గురించి కూడా ఇంతకుముందు మనం మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి 28 days క్లాసెస్ అసలు ఏ విధంగా హెల్ప్ అవుతాయి ఎవరైతే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పీపుల్కి, అండ్ దాంతోపాటు ఎవరికైనా 1-to-1 కౌన్సిలింగ్ కావాలి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకునే వారికి కూడా మీరు అవైలబుల్గా ఉంటారు. ఎప్పుడు ఆల్వేస్ ఇప్పుడు 1-to-1 సెక్షన్స్ జరుగుతున్నాయి, వాళ్ళందరికీ అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఇంకా వాళ్ళ క్లాసెస్ కూడా ఎన్రోల్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. మీకు ఈ 28 days క్లాసెస్లో అసలు మనం ఎక్కడ ఆలోచన ఇస్తున్నాము, మనం ఏం చేస్తున్నాము, మన ఫోకస్ ఎక్కడ పెడుతున్నాము, మన విజువలైజేషన్ ఎక్కడ చేస్తున్నాము, నెగిటివ్ మైండ్ సెట్ ఉందా, పాజిటివ్ మైండ్ సెట్ ఉందా, అసలు మనం గ్రాటిట్యూడ్తో ఉన్నామా లేదా, అసలు మనకి ఏమేం కావాలి. చాలామందికి మనకి ఏం కావాలో కూడా తెలియదు, ఏదో పరిగెడుతూ ఉంటాం, ర్యాట్లాగా వెళ్ళిపోతూ ఉంటాం. ర్యాట్లాగా వెళ్ళిపోవడం కాకుండా అసలు మనకి ఏం కావాలని ఒక గోల్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి, మనం పిల్లలతో ఎలా ఉండాలి, ఫ్యామిలీ రిలేషన్ ఎలా బాండింగ్ చేసుకోవాలి, మనీ రిలేషన్ ఎలా పెంచుకోవాలి, మనీతో మనం ఎట్లా మనం ప్రేమని సఖ్యతగా ఉంచుకోవాలి, అలా అన్ని రకాలుగా సంబంధించి మనకి హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, పీస్ ఆఫ్ మైండ్, రిలేషన్స్ అన్నిటి మీద కూడా ఫోకస్ అయ్యేలాగా ఈ క్లాసెస్ ఉంటాయి. ఈ 28 daysలో మీకు చాలా వరకు మీకు మీరే ఏదైనా కూడా మేనిఫెస్టేషన్ చేసుకోగలిగే క్యాపబిలిటీ వచ్చేలాగా, మీరు ఎలాంటి సమస్యనైనా కూడా మీరు అచీవ్ చేసుకునేలాగా ఈ క్లాసెస్ ఉంటాయి. కంపల్సరీ ఎన్రోల్ చేసుకుంటే మీకే తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ హరిణి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఉషా గారు. సో ఎవరైనా సరే ఈ 28 days క్లాసెస్లో కనుక జాయిన్ అవ్వాలి అనుకున్నా, లేకపోతే 1-to-1 సెషన్స్ కావాలి అనుకున్నా, హరిణి గారు అయితే అవైలబుల్గా ఉంటారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.